వరుణ్ వాళ్ళని వదిలిపెట్టు. మైరా నువ్వు ఎగరగలవు కదా, నాకెందుకు డబుల్ పని పెడుతున్నావు? రోజు మనం పార్టీ చేసుకోవచ్చు. అటు చూడండి, ఎన్ని ఫ్లయింగ్ యాక్స్ చూసారా? సూపర్, మనం తప్పించుకున్నా. మైరా, ఇంతకు మించి మనం ఎగరకూడదు, కిందకి వెళ్దాం. నేనే సపోలా. నన్ను ఇరికించేసి మీరు వెళ్ళిపోయారు కదూ, ఇప్పుడు చూస్తాను మీరు ఎలా తప్పించుకుంటారో. చెప్పండి చెప్పండి. సపోలా అన్నయ్య, పైన ఒక బర్డ్ మమ్మల్ని తినడానికి సిద్ధంగా ఉంది, మమ్మల్ని కాపాడండి సపోలా అన్నయ్య. అన్నయ్య, సపోలా అన్నయ్య, నువ్వు నన్ను అన్నయ్య అని పిలిచావా చెల్లి? ఉండు, నేను ఆ బర్డ్ ని ఏం చేసొస్తాను. వెళ్ళండి మైరా, మీ ఎమోషనల్ కార్డ్ మళ్ళీ పనిచేసింది. తల మీద కొట్టేసిందిరా బాబు. అరే వద్దు వద్దు, నా మాట విను. నువ్వు అసలు ఏం చేస్తున్నావు సపోలా? నీకు నేను ఏం చెప్పాను? ఈసారి నిన్ను ఎవరైనా అన్నయ్య మావయ్య బాబాయ్ అని పిలిస్తే ఆవేశ పడకుండా చెప్పాను కదా, నువ్వు ఎందుకు మళ్ళీ ఎమోషన్ అయ్యావు? అరే ఏంటి శాకల్ గారు, మీరు చిన్న అన్న పెద్ద అన్న మావయ్య అంటేనే కదా ఆవేశపడుతున్నారు, కానీ అన్నయ్య అని పిలిచిందిగా తను. ఇప్పుడు నేనేం చేయగలను? వినడానికి సంతోషంగా అనిపించి ప్రేమకు బానిస అయిపోయాను. నేను బాత్రికుడిని, గొప్ప మెజిషియన్ని, నన్ను చూసి భయపడు, నేను శాకల్. నువ్వు ఇంతసేపు ఇక్కడే తిరుగుతూ ఉండడం వల్ల నీ బ్రెయిన్ పనిచేయట్లేదు అనుకుంటాను. అవునా? నువ్వు ఇక ఏం చేయలేవు అనుకుంటాను. ఇప్పుడు నేనే అక్కడికి వెంటనే రావాలి. షాకాల్, మీరు ఇక్కడికి వచ్చారంటే మీ ముఖాన్ని చూసిన వెంటనే ఫైరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వెంటనే నా మొహం అక్కడ కనిపిస్తేనే కదా ఫైరింగ్ మొదలవుతుంది. మనం ఎలాగైనా సరే ప్యాలెస్ లోకి వెళ్ళి తీరాలి. మైరా త్వరగా పద, ప్యాలెస్ గేట్ క్లోజ్ అవబోతుంది. దెబ్బ బాగా తగిలినట్టుంది. ఏంటి షాకాలు ఇది? ఇప్పుడు మనం లోపలికి వెళ్ళడం ఎలా? ఒక దారి మూసుకుంటే ఏ, నేను పైదారి నుంచి లోపలికి వెళతాను. నా చేతులు నొప్పి పడుతున్నాయి, ఏదో ఒకటి చెయ్యి. పట్టుకో.
వదిలేయకండి. నన్ను వదిలేయకండి. చూడండి మళ్ళీ ఏంది లోపలికి వచ్చింది. ఈ బర్డ్ మనల్ని ఎందుకు వెంబడిస్తోంది? పాలస్ లోపలికి వచ్చేసింది. అందరూ అటువైపు పదండి. ఎవ్రీవన్ జంప్. ఈ ఫైరింగ్ ఎలా స్టార్ట్ అయింది? నేను మాంత్రికుడిని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకా. రంగీలా, రంగీలా చూడండి, ఇదిగో ఇటు ఇటు చూడండి రంగీలా. నన్ను రుద్ర పిలుస్తున్నట్టు శబ్దం వినిపిస్తోంది. రుద్రా, నువ్వా? నువ్వెలాగా ఇలా చిన్నవాడిలా మారగలిగావు? ఇదంతా మీ మ్యాజిక్ వల్లే జరిగింది. నేనే కాదు, మైరా ఇంకా వరుణ్ కూడా ఇలాగే మారిపోయారు. త్వరగా సరైన మంత్రాన్ని చెప్పి మునపట్లో మార్చండి. మా ఏ మ్యాజిక్ పనిచేయట్లేదు. చాకల్ బ్యాట్లా మారి ప్యాలెస్ లో తిరుగుతున్నాడు. నువ్వు నన్ను ఒక చెట్టులో మార్చేశావు. సారీ, అది కాదు. సారీ వరుణ్, అంతర్ మంతర్ జాదూ కలంతర్ నార్మల్ క్రియేట్. దీన్ని నేను కనిపెట్టాను. అబైస్కా జబైస్కా పొలిటో జాయింట్ క్రియేటర్. రంగీలా, మీరు పొలిటో జాయింట్ క్రియేటోకి బదులుగా మీరు ఒలిటో జాయింట్ క్రియేటో అని చెప్పినట్టున్నారు. అందువల్లే మనపై ఆ మంత్రం రివర్స్ లో పనిచేసినట్టుంది. రుద్ర, మంత్రం దొరికింది. అబైస్కా జబైస్కా పొలిటో నార్మల్ క్రియేటర్. రంగీలా, చిన్నగా ఉంటే ఎలా ఉంటుందో శాఖలు కూడా తెలుసుకోవాలి కదా. నాకు అర్థమైంది రుద్ర. అబ్బాయిస్కా జబాయిస్కా పొలిటో జాయింట్ క్రియేటర్. మీరు ఎక్కడున్నారు? త్వరగా వెళ్ళు. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? త్వరగా వెళ్ళు, వెళ్ళి మళ్ళీ పట్టుకో. నేను మళ్ళీ వస్తాను, త్వరగా వెళ్ళు.